సార్, ఇప్పుడు మీరు అంత మంచి మంచి హిట్ సినిమాలు తీశారు, తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాపులు పడ్డాయి. ఫ్లాపులు కంటిన్యూ అవుతున్నప్పుడు డ్రాబ్యాక్ మీరు డ్రాప్ చేశారు, మళ్ళీ ఒకటి రెండు హిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ తీసుకుందాం అనే ఆలోచన లేకుండా ఎందుకు ఆగిపోయారు మీరు? అది ఏం లేదమ్మా, సినిమా అంటే డబ్బులతో కూడింది, డబ్బులు లేకుండా అయ్యేది కాదు కదా. ఇప్పుడు నేనేదో కోపానికి వచ్చి నేను హిట్ తీసేదాకా తీస్తానని చెప్పి హిట్ తీసేదాకా ఫ్లాపులు తీసుకుంటా పోతే అమ్ముతానికి అన్న ఉండాలి కదా, మన దగ్గర పైసలు ఉండాలి, పబ్లిక్ నన్నా ముంచాలి, లేకపోతే మనకు ఉన్నాయన్నా అమ్మాలి. ఉన్నాయి అమ్ముతానికి గేలేవు, అన్ని అమ్మేశాం. పబ్లిక్ని ముంచుతామంటే మునుగుతానికి ఎవడు రెడీగా లేడు, మునిగి ఎవడు వస్తే తీస్తాను నేను రెడీ. ఎవరు ముందే చెప్తాడు, ఎవడన్నా వస్తే మునుగుతావా అని చెప్తాం, ఓ పారిపోతాడు. సార్, ఇప్పుడు మీ నాన్నగారు ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్, మంచి పేరున్న వ్యక్తి, తర్వాత మీరు వారసత్వంగా మీరు వచ్చారు, ఇప్పుడు మీ పిల్లల్ని వారసత్వంగా ఎందుకు? లేదు లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మీరేమన్నా వద్దంటున్నారు? లేదు, నేను వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు స్టేట్స్లో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు నా సినిమాలే చూడరు, వాళ్ళు సినిమాలు చూడరు, నా సినిమాలే కదా ఏ సినిమా చూడరు, నా సినిమాలు అసలు చూడరు. సార్, మీ నాన్నగారు అప్పుడు ఇండస్ట్రీలో అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పుడు ప్రాపర్టీస్ కానీ అవి కానీ మేము సంపాదించారు, వాటిని అట్లాగే నిలబెట్టారా? లేదు, ఆయన సంపాదించలేదు, నేను సంపాదించలేదు, ఏం లేదు, ఆయనకి లేవు నాకు లేవు. ఏదో మామూలుగా ఇల్లు వాకిలే లేకుండా అయితే ఏం లేవు, అడుగు తినేటట్టు అయితే ఏం లేదు, కానీ ఒక ఇల్లు ఒక కారు అంత మట్టుకున్నాం. వీ కెన్ లీడ్ ఎ సింపుల్ లైఫ్ ఈజీలీ, ప్రాబ్లం లేకుండా వీ కెన్ లివ్, అంత మట్టుకు అయితే ఆయన ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే.